నమస్కారం కొన్ని నిజాలు చూపించడం కోసం ఇక్కడికి వచ్చాము. ఏదైతే చాలా న్యూస్ ఛానల్స్ లో కానీ ప్రభుత్వం కానీ సిఐడిని పోలీసుని అడ్డు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో పెద్ద స్కామ్ జరిగిపోయింది, ఏదో 370 కోట్ల స్కామ్ జరిగిపోయిందని చెప్తున్నారు కదా, అది ఎక్కడికి వెళ్ళలేదండి. ఆ 370 కోట్లు ఎందుకు తీసేసాం ఎందుకు తెలుసు? ఇవాళ మనం నాకు ఎక్సలెన్స్ సెంటర్స్ దగ్గర ఉన్నాం కదా, ఇవాళ మన మీద ఉన్న పెద్ద నింద ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద 370 కోట్లు ఏదైతే రిలీజ్ చేశారో అదంతా షెల్ కంపెనీస్కి డైవర్ట్ చేసేసి మొత్తం డబ్బులంతా స్కామ్ చేశారంటారు. మీ అందరికీ తెలుసా, జీవోలో కూడా 370 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ కోసం మనం ఇస్తే మిగతాది సైమన్స్ సిఎస్ఆర్ తరఫున మెయింటెనెన్స్కి వాడతా అని చెప్పింది, లేదంటే స్కిల్లింగ్కి వాడతా అని చెప్పింది. ఇవాళ 10% డబ్బులు ఏదో 370 కోట్లు ఉన్నాయో ఈ డిజైన్ టెక్ సొల్యూషన్ పార్ట్నర్ డిజైన్ టెక్ ఇచ్చింది. ఇక్కడ క్లియర్గా ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇనిషియేటివ్ సైమన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని, దాని ఫిజికల్ పార్ట్నర్ ఏదైతే ఉందో డిజైన్ టెక్ సిస్టమ్స్ లిమిటెడ్. మీకు ఇక్కడ లోగోతో సహా క్లియర్గా ఉంది. మీరు ఆ పైన చూసుకుంటే ఏ ఫ్లోర్లో ఏ ల్యాబ్స్ ఉన్నాయో మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇవాళ మీకు ఆ ల్యాబ్స్గా కొన్ని చూపించే ప్రయత్నం మేము చేస్తాము. ఇవాళ మనం వన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్సలెన్స్ సెంటర్స్లో ఉన్నాం. ఏదైతే స్కామ్ జరిగింది, ఏదైతే 330 కోట్లు ఏమైపోయినాయి, షెల్ కంపెనీస్కి వెళ్ళిపోయి అని చెప్పేది ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ డబ్బులు ఇక్కడే ఉన్నాయండి. మీరు చూస్తున్నారు చుట్టూ ఈ రోబోటిక్ ఆర్మ్స్ ఇవన్నీ మీరు చూసారు. ఇప్పుడు ఇది ఒక క్లస్టర్లో ఒక రూమ్ మాత్రమే, వేరే వేరేగా ఉన్నాయి. ఈ ఒక్క క్లస్టర్లోనే 12 కోట్ల పైగా విలువైన ఎక్విప్మెంట్ ఇవాళ ఇక్కడ ఏపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్థాపించడం జరిగింది, స్కిల్ డెవలప్మెంట్. మీకు దీనికి ప్రూఫ్స్గా మేము చూపిస్తాము. ఇవాళ చేయడానికి కారణం ఏంటి అంటే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇదంతా ఏంటి, ఆ డబ్బులంతా ఎక్కడికి వెళ్ళినాయి అంటే ఇదిగోండి ఈ మరి ఎక్విప్మెంట్ అంతా ఎలా వచ్చింది. అలాగే మేము ఇందాక రోబోటిక్స్ ల్యాబ్ సిఎన్సీ చూసాయి కదా, అలాగే ఎలక్ట్రికల్ ఎనర్జీ స్టడీస్ ల్యాబ్ ఉంది, అలాగే లిఫ్ట్ ఇన్స్టాలేషన్ అండ్ మెయింటెనెన్స్ ల్యాబ్ ఉంది. ఇలా డిఫరెంట్ స్కీమ్స్ ఇవన్నీ ఉన్నాయండి. ఇవాళ మీకు ఎన్ని చూపిస్తున్నాయి కానీ మీకు చూడాల్సింది ఏంటంటే వీటన్నిటిలో తాళాలు వేసున్నాయి. ఇవాళ ఇక్కడ కానీ అంతా తాళాలు వేసున్నాయి. ఇవాళ ఈ ప్రభుత్వం మారినాక ఏదైతే యువతకి నైపుణ్యం చేరుకొచ్చేందుకు ఉద్యోగాలు ఇచ్చే స్కీమ్ ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం చేసి ఆ స్కీమ్ని కంప్లీట్గా ఆపేసింది. ఇవాళ ఎన్ని కోట్లు పెట్టిన ఎక్విప్మెంట్ రూముల్లో పడి బూజు పడుతుంది తప్ప యువతకు ఉపయోగపడట్లేదు. ఇవాళ మేము ప్రశ్న ఇస్తున్నాం, స్కామ్లు ఉన్న ఏదన్నా ప్రభుత్వాల మీద మా మీద ఖర్చు ఉంటే తీసుకొని కానీ యువతకు ఉపాధి దూరం చేయమని, యువత స్కిల్ని దూరం చేయమని మాత్రం ఈ ప్రభుత్వం మేము కోరుతున్నాం. మీరు క్లియర్గా కూడా చూస్తున్నారు ప్రతి చోట కూడా ఏ రూమ్ కా రూమ్ ఫ్లోర్ వైజ్ ఏ ఉంది, ఆ బయట కూడా చాలా క్లియర్గా డిజైన్ టెక్ దిగి మీద సైమన్స్ది కూడా ఎక్కడికక్కడ క్లియర్ పార్ట్నర్షిప్, వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు ఎలా చేస్తున్నారు, ఆ సర్వర్ రూమ్స్ కానివ్వండి అన్నీ కూడా చాలా క్లియర్గా ఇక్కడ పెట్టున్నాయి. సో ఇవాళ మీకు మీరే చూడాల్సిన అవసరం ఉంది, ఇవాళ ప్రజలందరూ కూడా చూసి, ఎందుకంటే ఏదో స్కామ్ అయిపోయిందని చెప్తున్నారు కాబట్టి. ఇవాళ ఎక్కువగా మీరు చూడొచ్చు ఎన్సీ ప్రోగ్రామింగ్ ల్యాబ్, ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ ల్యాబ్, ఇట్లన్నింటికో లాక్లెస్ ఉన్నాయి. టెస్ట్ అండ్ ఆప్టిమైజేషన్ ల్యాబ్ ఇట్లన్నింటికో లాక్లెస్ ఉన్నాయి. ఒక 2-3 సంవత్సరాల క్రితం ఇవన్నీ విద్యార్థులతో స్టూడెంట్స్తో కలకలాడుతుండే ల్యాబ్స్, కానీ ఇవాళ గవర్నమెంట్ వచ్చినాక ఇట్లన్నింటినీ మూసేసి ఏదో స్కామ్ జరిగిందని చెప్పి రాజకీయ కక్ష కోసం విద్యార్థులకి నైపుణ్యం దూరం చేసి వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా చేస్తుంది ప్రభుత్వం. మీరు అటుగా చూడొచ్చు ప్రొడక్షన్ డిజైన్ అండ్ వ్యాలిడేషన్ ల్యాబ్, అలా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ల్యాబ్స్, అసలు ఒక అడ్వాన్స్డ్ సెంటర్ ఏ రాష్ట్రంలో నాకు తెలిసిన అడ్వాన్స్డ్ ల్యాబ్స్ ఉందో. ఈ ల్యాబ్లోని గత 4 సంవత్సరాలు 200,000 మందికి ట్రైనింగ్ ఇచ్చి సుమారు 100,000 మందికి పైగా ఉద్యోగాలు ఇప్పించిన ల్యాబ్స్ ఇవన్నీ. ఇవాళ ఈ ల్యాబ్స్ అనేవి తాళాలు వేసి ఉన్నాయి. అంటే దీనికి కారణం మీ కక్ష కోసం ఇవాళ విద్యార్థులు భవిష్యత్తు నాశనం చేస్తుంది ప్రభుత్వం. చాలా క్లియర్గా చూసుకోవచ్చు మీది ఎక్కడికక్కడ చాలా క్లియర్గా డిజైన్ టెక్ సైమన్స్ కలిసి బిల్డ్ చేసిన ల్యాబ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇక్కడే ఉంది, స్టాఫ్ అంతా ఇక్కడే ఉంది, ఎక్విప్మెంట్ అంతా ఇక్కడే ఉంది. మరి ఆ స్కామ్ ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు. విఆర్ సిద్ధార్థలో పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సైమన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏమేమి ఇన్స్టాల్ చేశారు, ఏ రూముల్లో ఇన్స్టాల్ చేశారు, ఎంత ఎక్విప్మెంట్ ఉందో మీకు అంతా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇది మీరంతా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు చూపిస్తున్నాం అంటే ఇది వాళ్ళు ఏదో స్కామ్ అయిపోయింది, డబ్బులంతా పోయినాయి అంటున్నారు కదా, మరి ఎక్విప్మెంట్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందో మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది మీరు క్లియర్గా ఇక్కడ క్లియర్గా ఏ రూముల్లో ఏమేమి ల్యాబ్స్ ఉన్నాయి, మొత్తం ఎన్ని అడ్వాన్స్ ల్యాబ్స్ ఉన్నాయో మీరు చూడండి. ఇందాక మేము కొన్ని ల్యాబ్స్ మాత్రం చూపించాం, కానీ ఇక్కడ చూడండి మొత్తం ఎన్ని డిఫరెంట్ ల్యాబ్స్ ఉన్నాయో. ఈ ల్యాబ్స్ అన్ని పెడతాం గవర్నమెంట్ సుమారు 12 కోట్లు ఖర్చు పెట్టింది. సైమన్స్ దీన్ని మొత్తం చూసుకుంటుంటే డిజైన్ టెక్కలు దీన్ని మొత్తం ప్రొక్యూర్ చేశారు. దేనికైతే మనం డబ్బులు ఇచ్చామో ఆ డబ్బులు ఈ ల్యాబ్స్కి మాత్రమే ఖర్చు పెట్టారండి.